ఫారెస్ట్ అప్రజాస్వామిక చర్యగా టీడీపీ ఎమ్మెల్సీ కుర్మాపురం అబ్బు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు అభిప్రాయపడ్డారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపులో బలమైన బీసీ నేతను అక్రమంగా అరెస్ట్ చేయించారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశంలో జగన్ అవినీతి నీతిపై నిలదీస్తున్నందుకే కక్ష కట్టి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఈ దుర్మార్గపు చర్యలకు నిరసనగా మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. దానికి మేము అందరం కూడా ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ చర్యని తీవ్రస్థాయిలో నిరసన తెలియజేయడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం. ఎంత దూరమైనా సరే ఈ అరెస్ట్ యొక్క దురుద్దేశాన్ని ప్రజలకు అందరికీ వివరించడం కోసం వీరంత పోరాటాన్ని పార్టీ సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.